గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథం నుండి 73వ కీర్తనలో 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. భక్తుడైనటువంటి ఆసాపు గారు రాసిన కీర్తన. మానవుల్లో ఉన్న అతిపెద్ద పాపాల్లో ఒక పాపము ఎదుటివాడిని చూచి అసూయ చెందడం, మత్సరపడడం. మనం పాపాలు దొంగతనం, వ్యభిచారం, నరహత్య ఇవే పెద్ద పాపాలని మనం అనుకుంటాం. కానీ వీటితో ఏమాత్రము కూడా తక్కువ కాకుండా మనిషిని ఒక నరహత్య వ్యభిచారం ఎలా నాశనం చేస్తుందో అలాగే నాశనం చేసే మరొక పాపం ఏంటంటే ఈ యొక్క మత్సరం, మనసులో కుళ్ళు, మనసులో అసూయ. యోగ భక్తుడు అంటాడు కదా, వారు అసూయతోనే చచ్చేదారు అంటాడు. అసూయ ఎదుటవాడిని చూచి ఓర్వలేని తనం. ఒక క్రైస్తవ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో మనలో ఈ నేచర్ ఉండకూడదు. ఇక్కడ ఆసాపు గారికి కష్టాలు కాదు కదా, తన కష్టాలను బట్టి తన బాధలను బట్టి ఇక్కడ బాధపడట్లేదు, కానీ ఎదటివాని యొక్క అభివృద్ధిని చూసి బాధపడుతున్నాడట. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. వాడు భక్తిహీనుడు, ఓకే, వాడు దుర్మార్గుడు, ఓకే, కానీ వాడు ఎలా వర్ధిల్లుతున్నాడు, అలా వర్ధిల్లకూడదు కదా. వాడు నాశనం అవ్వాలి. వాడు చేసిన తప్పులకి, వాడి భక్తిహీనతకి వాడు ఇంకా నాశనం అయిపోవాలి. కానీ వాడి జీవితంలో ఎందుకు శుభకార్యాలు జరుగుతున్నాయి, వాడికి ఎందుకు మేలు జరుగుతున్నాయి అని చెప్పి ఈయన బాధపడుతున్నాడట. 37వ కీర్తన మొదటి వచనంలో భక్తుడు అని దావీదు గారు అంటారు, చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. నీ కళ్ళ ముందు ఎంతోమంది చెడ్డవారు అభివృద్ధి పొందడం నువ్వు చూడొచ్చు, కానీ వారిని చూసి నీ హృదయంలో మత్సరపడద్దు. ఎందుకని, నీ సంగతి నువ్వు చూచుకో. మనలో ఉన్న బలహీనత ఏంటంటే మన సంగతి మనం చూసుకుంటూనే మనకు దానికన్నా ఎక్కువగా ఎదటివాని సంగతి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ ఎదటివాడిని బాగు చేయాలనో, ఆ ఎదటివాడిని అప్లిఫ్ట్ చేయాలనో కాదు, వాడేంటి అలా డెవలప్ అయిపోతున్నాడు, వాడేంటి అలా మేడ మీద మేడ కట్టేస్తున్నాడు, వాడేంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లోకి వెళ్ళిపోతున్నాడు అని. మనం ఎదటివాడి గురించి ఆలోచన చేయడం, నెగిటివ్గా ఆలోచన చేయడం మానేసిన మరుక్షణంలో మన హృదయంలో గొప్ప సమాధానాన్ని, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం అనుభవించగలం. ఇక్కడ భక్తుడైనటువంటి ఆసాపు ఆయన యొక్క బాధ అంతా కారణం ఏంటంటే ఎదటివాని యొక్క అభివృద్ధి, వాడు ఎలా డెవలప్ అయిపోతున్నాడు, ఈవిడ ఎలా డెవలప్ అయిపోతుంది, నేనేటి, వాళ్ళందరికన్నా భక్తిపరుడు నేను, కానీ నాలో ఆ యొక్క డెవలప్మెంట్ ఇంకా రావట్లేదేటి. దేవుడు ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడే హెచ్చిస్తాడు. ఈ లోపల వారిని వీరిని చూచి మనం అసూయపడ్డామా? మన జీవితంలో సమాధానాన్ని మనమే పోగొట్టుకుంటాం. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని చూచి అసూయపడద్దు, ఎవరిని చూసి బాధపడద్దు, ఎవరి అభివృద్ధిని చూసి అసలే బాధపడద్దు. ఇక్కడ 73వ కీర్తనలో తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. క్రిందకి వెళ్ళిన తర్వాత దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదని వేదన పడుతూ దేవుని మందిరానికి వెళ్ళి ఆ విషయం గురించి ధ్యానించగా దేవుడు ఆయన మనోనేత్రాలను తెరిచినప్పుడు వెంటనే దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, నేను ఎలా ప్రవర్తించానంటే 22వ వచనంలో, నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని, అంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తించాను నేను అని చెప్పి తన యొక్క తప్పును తాను దేవుని దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఎలాగున్నానో నేను చూసుకోవాలి, కానీ పక్కనోడు బాగుంటే నేనెందుకు ఏడాలి అనే ఆ యొక్క జ్ఞానం తర్వాత వచ్చింది ఆయన ఆ మేల్కొలుపు. ఇంకా చెప్పాలంటే ఆ యొక్క సమాధానం, ఆ సంతోషం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు అన్నాడు ఆయన ఆసాపుతో, ఎందుకు ఆసాపు బాధపడతావు, వారు భక్తిహీనులే, కానీ వారు అభివృద్ధి పొందడం నువ్వు చూస్తున్నావు, వారి అడుగులు జారుడు బండ మీద ఉన్న అడుగుల్లా ఉన్నాయి, వారు ఎప్పుడు జారిపోతారో వారికే తెలియదయ్యా, నీకే స్థిరమైన జీవితంలో నేను పెడుతున్నాను కదా, నీకెందుకు బాధ అని దేవుడు చెప్పినప్పుడు
ఓహో వాళ్ళు నాశనం అయిపోతారా, వాళ్ళ కాలు జారి నాశనం అయిపోతారు, అలాగైతే ఓకే ఫైన్. కొందరి యొక్క యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది, వాడు బాగుపడ్డాడంటే ఈయన బాధపడతాడు, వాడు నాశనం అయిపోతున్నాడంటే ఈయన సంతోషిస్తూ ఉంటాడు. ఒకవేళ అటువంటి నేచర్ కనుక మనలో ఉంటే, ఇప్పుడే దేవుని దగ్గర ప్రభువా నాకు తెలియకుండా అటువంటి స్వభావం నాలోకి వస్తుంది ప్రభువా, ఎవరి మీదో నా అసూయ కాదు, నా సొంత తోబుట్టు మీద కూడా నాకు అసూయ నాయనా, నా తమ్ముడు బాగుపడుతున్నాడు, నా అన్నయ్య బాగుపడుతున్నాడు, నా చెల్లి నా అక్క బాగుపడుతుందంటే వాళ్ళకి కలుగుతున్న మేలును బట్టి, వారు పొందుకుంటున్న కొత్త ఆశీర్వాదాలను బట్టి నా హృదయంలో మత్సరం కుళ్ళు అసూయ వస్తుంది ప్రభువా, అది తీసేయి. ఎదటి వాని యొక్క బాగుని చూసి నేను సంతోషించేవానిగా నన్ను మార్చు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. అప్పుడే మన జీవితాల్లో నిజమైన దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం వస్తుంది. ఈవెన్ శత్రువుని కూడా, శత్రువు నాశనాన్ని కూడా కోరద్దంటున్నాడు దేవుడు. అటువంటప్పుడు మనకి ఏ హాని చేయని వాడు అభివృద్ధి పొందుతున్నాడు, వాడి పాపాలే వాడికి దేవుడికి అకౌంటబిలిటీ, అది వాడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు వాడి విషయంలో. మనకెందుకు ఆ బాధ? హూ యూఆర్ టు జడ్జ్ అదర్స్? ఎదుట వాడిని తీర్పు తీర్చేయడానికి, లేక మన మనసులో అయినా తీర్పు తీర్చేయడానికి మనం ఎవరు అని ఆలోచన చేసుకుంటూ, ఎదుట వాడిని చూచి ఏమాత్రము కూడా మనం అసూయ చెందకుండా, మన మనసులో ఏ విధమైనటువంటి ఇల్ ఫీలింగ్ అనేది మనలో లేకుండా, ప్రభు ఆ బిడ్డను దీవిస్తున్నావు నీకు వందనాలని చెప్పగలిగే స్థితికి మనం ఎదగాలి. ఇంకా కాదంటే ప్రభువా నన్ను దీవించు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి తప్ప, ఆ వ్యక్తి అభివృద్ధిని చూసి మన మనసులో ఎన్నడూ కూడా ఆ యొక్క చెడ్డ స్వభావము, ఆ యొక్క బాధ మనలో ఉండకుండా, దేవుణ్ణి నా హృదయాన్ని మార్చు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. అప్పుడు దేవుడు మన హృదయాన్ని మార్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి ఎంతైనా మన జీవితంలో మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండే సమాధానాన్ని ఇస్తాడు. ఆయన తగిన సమయంలో మన యొక్క నమ్మకమైన జీవితాన్ని బట్టి మనం ఊహించిన దానికన్నా ఉన్నత స్థితిని ఇస్తాడు. ఆ విధమైనటువంటి హృదయము, మనస్సు మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడిస్తున్న ఈ ఆత్మీయాహార ప్రకారంగా ఒకసారి మనమే చెక్ చేసుకుందాం, మనం ఎవరి విషయంలోనైనా అసూయ చెందుతున్నామా? పైకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా చేయకపోయినా మన మనసులో అటువంటి ఈ ఫీలింగ్ వస్తుందా? వెంటనే నన్ను సరిచేసి నాకున్న దాంట్లో తృప్తిగా నిన్ను స్తుతించి నీకు వందనాలు చెప్పుకునే హృదయం నాకు ఇవి ప్రభువా అని మనము, మన కుటుంబము దేవునికి ప్రీతికరంగా మనల్ని మనం చెక్ చేసుకుని మారదాం. దాని ద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చిన గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈ ఉదయకాల సమయమున 73వ కీర్తనలో ఆసాపు గారి ద్వారా మాకు కొన్ని మేల్కొలుపు మాటలు మాకు తెలిపావు. ఆయన ఎదుటి వాని యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూచి మత్సరపడ్డాడు, అసూయపడ్డాడు, దానివల్ల ఆయన మనశ్శాంతి కోల్పోయాడు. నీ సన్నిధిలో ప్రార్థన చేయగా ఆయనకు నీవు తెలియజేసిన విషయాలను బట్టి మరలా మారు మనసు పొంది, ఎందుకు నేను తెలివి లేని పశుప్రాయుడిలా ప్రవర్తించానని పశ్చాత్తాపడ్డాడు. ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది అవసరం లేదని అప్పుడు మారు మనసు పొందాడు. మా జీవితంలో కూడా నాయన, ఒకవేళ మాకు తెలిసి లేక తెలియక పలానా వ్యక్తులను చూసి, వారి అభివృద్ధిని చూసి మేము అసూయ చెందుతున్నాం, అటువంటి విషయాల్లో వెంటనే మా హృదయాన్ని సరిచేయండి. వారు ఎంత హైట్కి వెళ్ళినా అది వారు హెచ్చించిన వాడు దేవుడే కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడే అన్ని చూసుకుంటాడని, నా విషయానికి వచ్చేటప్పటికి ప్రభువా నీ తగిన సమయంలో నన్ను హెచ్చించు, అంతవరకు నీవు నాకు ఇచ్చిన దాంట్లో నీకు రుణపడి నీకు కృతజ్ఞతగా థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటూ నీకు ప్రీతికరంగా జీవించే పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన హృదయం నాకు ఇవి ప్రభువా. ఎదుటి వానితో నా దీవెనల్ని కంపేర్ చేయకుండా నీ కృపను బట్టి నీకు వందనాలు చెప్పుకునే జీవితం మాకు దయచేయండి తండ్రి. మేము మా కుటుంబాలు ఎల్లవేళలా నీలో సంతోషిస్తూ నీలో తృప్తి చెందుతూ అయ్యా నీ యొక్క కృపను చూస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని, ఎదుటి వాడిని ప్రేమించగలిగి ఎదుటి వాడిని అభివృద్ధిని కోరుకోగలిగే హృదయాలను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చు నేడు సదాకాలము మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవనకరమైన
దినాన్ని మనకి మన కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్.